తెలంగాణలో మహిళలపై రోజు రోజుకి పెరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మహిళలపై జరిగే నేరాలకు సైబర్ ల్యాబ్తో చెక్ పెట్టడానికి డీజీపీ మహేంద్ర రెడ్డి సమ్మతమవుతున్నారు. సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్ పరిశోధన కేంద్రంతో ఒప్పందం చేసుకుని త్వరలోనే ఈ కార్యక్రమానికి అమలు చేసేందుకు పోలీస్ శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో మహిళలు పిల్లల పట్ల జరిగే సైబర్ నేరాలను నివారించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. సైబర్ ల్యాబ్ ఒప్పందంపై మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, సైబర్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ఫోరెన్సిక్ డీజీపీ మహేందర్ రెడ్డి సమక్షంలో సంతకాలు చేశారు. మహిళలు పిల్లలు సైబర్ నేరాలకు గురి కాకుండా ఉండేందుకు సైబర్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. మహిళలపై జరిగే నేరాలకు సంబంధించి ఫిర్యాదులు అందినప్పుడే వారిపై జరిగే నేరాలను అరికట్టేందుకు సాధ్యమవుతుందన్నారు. రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాన్ని సైబర్ సేఫ్టీ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ ల్యాబ్ దోహదపడుతుందని స్వాతి లక్రా అన్నారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో మహిళలపై 7%, పిల్లలపై 5% సైబర్ సంబంధిత నేరాల నమోదు పెరిగిందని తెలిపారు. ఆర్ అండ్ డి సెంటర్ లాగా పనిచేసే ఈ ల్యాబ్లో నేరాల పరిశోధనకు సంబంధించిన అత్యాధునిక పరిజ్ఞానం, ఐటీ సంబంధిత సాంకేతిక అంశాలను అందిస్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. సైబర్ ఆధారిత వేధింపులు, గృహహింస, ఎన్ఆర్ఐ కేసులు, మానవ అక్రమ రవాణా, పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ తదితర అంశాలపై ఈ సైబర్ ల్యాబ్ పనిచేస్తుంది అన్నారు. పాపులేషన్లో 50% ఉన్నారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ అనేది మన తెలంగాణ ప్రభుత్వానికి అట్లాగే తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థకు చాలా అతి ముఖ్యం అని చెప్పేసి అప్పుడు ఈ షీ టీమ్స్ అని మనం స్టేట్ వైడ్ అన్ని టు స్టార్ట్ విత్ హైదరాబాద్ సిటీలో మళ్ళీ అన్ని జిల్లాల్లో కూడా అట్లాగే ఈ మహిళల భద్రత కొరకు, పిల్లల భద్రత కొరకు ఈ షీ టీమ్స్తో పాటుగా ఈ భరోసా సెంటర్స్ కూడా మనం హైదరాబాద్ సిటీలో స్టార్ట్ చేసి అన్ని జిల్లాలకి కూడా మనం విస్తరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన